అయితే అనగనగా ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఒకసారి ఎవరింట్లోనో కాకరకాయ కూర తిన్నాడు అతనికి ఆ కూర చాలా నచ్చింది అప్పట్లో కాకరకాయ అంత సులువుగా దొరికేది కాదు అందుకనే కష్టపడి విత్తనాలు సంపాదించి అవి నాటి కాకరపాదును భద్రంగా కాపాడుకుంటూ పెంచి చివరికి మూడు కాకరకాయలు పండించాడు అవి ఎంతో సరదాగా కోసుకొని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఇంట్లో అతని భార్యకిచ్చి వాటిని ఉల్లిపాయతో కూడి బ్రహ్మాండమైన కూర చేయమన్నాడు మర్నాడు తెల్లారుజామున లేచి పొలానికి వెళ్ళిపోయాడు రోజంతా ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు కూర తిందామా అని ఆరాటపడుతూ ఉన్నాడు ఇలా ఉండగా అతని భార్య మంచిగా నూనె వేసి ఉల్లికారం పెట్టిన కాకరకాయలు వేయించడం మొదలుపెట్టింది ఆ వేగుతున్న కాకరకాయలు మహా మంచి సువాసన వస్తున్నాయి కూర అయిపోయాక ఆ కాయల్ని చూస్తుంటే ఆ అమ్మాయి ఉండపట్టలేకపోయింది రుచి ఎలా ఉందో చూడాలి కదా ఒకటి తిని చూద్దాం అనుకొని ఒక కాకరకాయ తినేసింది కొంతసేపటికి ఆకలి వేస్తోంది నా వంతు కూర అన్నం తిందాం అనుకొని రెండో కాయ కూడా తినేసింది మొత్తానికి పొలం పనులు పూర్తి చేసుకుని రైతు కాకరకాయ కళలు కంటూ ఇంటికి చేరుకున్నాడు భోజనానికి కూర్చుంటే పెళ్ళం కూర వడ్డించింది ఇదేమిటి ఒకటే ఉంది మిగిలిన రెండు ఏవి అని అడిగాడు ఒకటి రుచి ఎలా ఉందో అని తిని చూశాను రెండోది నా వాట అందుకే అన్నంతో తినేశాను అని చెప్పింది రైతుకి కోపం వచ్చింది అలా ఎలా తినేసావు అని అడిగాడు ఇలా అని మూడోది కూడా నోట్లో వేసుకొని తినేసింది కాకరకాయ రుచి అలాంటిది మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిబిసి నైన్ డాట్ న్యూస్